యేసు దేవుడు నిత్య జీవించే దేవుడు, యేసు దేవుడు రక్షణ ఇచ్చే దేవుడు, యేసు దేవుడు మోక్షం చేర్చే దేవుడు, యేసు దేవుడు పాప శాపాన్ని తొలగించే దేవుడు, యేసు దేవుడు నీ శాపం పోవాలంటే యేసుని నమ్మాలి, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు యేసు దేవుడు, నీకు మనశ్శాంతిని ఇచ్చే దేవుడు యేసు దేవుడు, నీకు మోక్ష భాగ్యం ఇచ్చే దేవుడు యేసు దేవుడు, నీ కర్మ పాపాలు జన పాపాలు నీ ఆత్మను నరకానికి తీసుకెళ్లకుండా నరక పాతాల యాతన గుండంలో పడేయకుండా తప్పించి మోక్షం ఇచ్చిన యేసు రక్తం ఖర్చిన రోజే గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. ఎలా అయింది? యేసు మరణిస్తే మంచి రోజు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రతి మనిషి యొక్క పాప శాపాన్ని సిలువలో భరించాడు. నీ పాపం డబ్బులు పెట్టి తీసేసుకోలేదు, నీకున్న పేరు ప్రకారం పాపాన్ని తీసేసుకోలేదు. పాపం పోకుండా పాతాళం తప్పదు. మరి పాతాళం తప్పించుకోవాలంటే పాపం పోవాలి, పాపం పోవాలంటే రక్షణ కావాలి. ఈ రక్షణ ఎవరిస్తారు అంటే యేసు క్రీస్తు ప్రభువే నీకు ఉచితంగా ఇస్తున్నాడు. ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడు. రక్షించే దేవుడు, పాపాన్ని తొలగించే దేవుడు, మోక్షం చేర్చే దేవుడు యేసు దేవుడు. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి, రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి, నిత్య జీవం పొందాలంటే యేసుని నమ్మాలి, నీ కర్మ పాపాలు పోవాలంటే యేసుని నమ్మాలి, నీ జన్మ పాపాలు పోవాలంటే యేసుని నమ్మాలి, పాతాళ అగ్ని గుండా తప్పించుకోవాలంటే యేసుని నమ్మాలి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు యేసు దేవుడు, మనశ్శాంతినిచ్చే దేవుడు యేసు దేవుడు, మోక్షమునిచ్చే దేవుడు యేసు దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు యేసు దేవుడు, జీవితం మారాలంటే నీ పాపాలు శాపాలు పోవాలంటే ప్రేమించే దేవుడు యేసు దేవుడు, నీ బతుకును వెలిగించే దేవుడు. శాంతిని సమాధానం ఇచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు యేసు దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు యేసు దేవుడు, నీ పాపములన్నీ శిరములో మోసిన దేవుడు యేసు దేవుడు, నరకాన్ని పోకుండా నిన్ను రక్షించే దేవుడు యేసు క్షమించడానికి సిలువలో పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. Death may come any moment to anybody on earth. మరణము ఈ భూమిపై ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. Money you cannot escape your cloud person on the line that you can't తప్పించుకోలేము. Death can come to any rich man or poor man. మరణము ఏ ధనవంతుడికైనా పేదవాడికైనా వస్తుంది. Any profession, any educated person. ఏ ఉద్యోగం చేసినా ఏ విద్య చదివినా వస్తుంది. On this world nobody can escape death. భూమి మీద మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఆఫ్టర్ ద డెత్ వేర్ విల్ యు స్పెండ్ గో? నీ నిత్యత్వం ఎక్కడ గడుపుతావు? దట్ ఇస్ వాట్ జీసస్ క్రైస్ట్ పుట్ టు అస్ లెఫ్ట్ టు రైట్ టు హెవెన్. దట్ ఇస్ వై హి సెడ్ హిస్ హోలీ How can you escape them, my brother? Jesus said that for you and me on the cross. He will forgive all your sins. He will save your life. He gives you eternal life. That is what Jesus died on the cross for you and me. That is what Jesus died on the cross for you and me. If you can believe Jesus is your Savior, you will be saved. Jesus Christ is the only one Savior. There is no other Savior. He is the only one who died for you on the cross. If you have the Holy Blood shed, nobody can get saved from the sin. యేసు రక్తమే ప్రతి
ఆరాధనకి సహాయం చేయను. The blood of Jesus is shed on the cross. యేసు రక్తము శిలువలో చిందించెను. To forgive your sin. నీ పాపములను క్షమించడానికి. To give you eternal life. నీకు జీవమే. యేసు రక్తము నీ శాపం పోవడానికి రక్తం కార్చిన దేవుడు. యేసు దేవుడు నీ పాపం శాపం తొలగి ప్రతి మనిషిని ప్రేమిస్తూ దేవుడైన ప్రభు సర్వలోక మానవాళ్ళని సృష్టించిన సృష్టికర్త. ఏ మనిషి ఆత్మ కర్మ జన్మ పాపం వల్ల నరకానికి పాతాళానికి పోకూడదని మానవాత్మ రక్షించబడి అనగా వింటున్న నీ ఆత్మ రక్షింపబడాలని ఆయనే స్వరక్తాన్ని చెందించిన రోజు గుడ్ ఫ్రైడే. ఎందుకు ఒక వ్యక్తి మరణిస్తే మంచి రోజు ఎలా అయింది? దీనిలో రహస్యం ఉంది. ఆ రహస్యం నీకు అర్థమైతే నీ జీవితానికి గొప్ప ధన్యత దొరికినట్టే. ప్రతి మనిషిలో కర్మ జన్మ పాపాలు ఉన్నాయి. ఈ రెండు పోకుండా పరలోకం